దొడ్డిదారిన పనిచేసే రఘురామరెడ్డి గుర్తుపెట్టుకో, నీ చిట్టాయి పేరు తొందరలో వస్తుంది. పోలీస్ అధికారిని వ్యక్తి చట్ట ప్రకారం పనిచేయాలి. కనీసం నీకు గౌరవం లేకపోయినా నువ్వు వేసుకున్న పోలీస్ బట్టలకైనా గౌరవం ఇచ్చే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో మనందరం కలిసి ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పేదవాడు భరించలేని సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కూడా రోజు రోజుకు మీరు చూస్తున్నారు. నిన్న జరిగిన రెండు సంఘటనలు, ఒకటి పట్టభద్రుల ఎన్నిక, రెండోది నేను మొన్న పంచాంగంలో చెప్పాను. ముందుగానే పట్టభద్రుల ఎన్నికలోనే పంచాంగం కూడా చెప్పేశారని చెప్పాను. నూతన సంవత్సరం ఉగాది గిఫ్ట్ గా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళా మనమే గెలిచాము, తొలి విజయం. ఇది గాలి మాత్రమే, రేపు రాబోయే రోజులే సునామీ. ఈ సునామీని అడ్డుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోండి, కొట్టుకొని పోవడం ఖాయం, అడ్రస్ గల్లంతు కావడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ, ఇప్పుడే మీరు వచ్చిన ఉత్సాహంలో ఇక్కడ క్రాకర్స్ కాలిస్తే నలుగురు కార్యకర్తలు కూడా ఇబ్బంది పడలేరు. ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళు, పాపం వాళ్ళు కూడా నేను కనుక్కున్నాను, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. ఒక ఇద్దరికి బాగుంది, ఇంకొక ఇద్దరికి కొంచెం ఇదిగా ఉంది, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారి ఆరోగ్యం కూడా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనా మన కోసం వచ్చిన వ్యక్తులు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను డాక్టర్తో మాట్లాడానని చెప్పి మీకు తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. ఈరోజు గిరిధర్ రెడ్డి అయితే యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తి, ఈ సమాజానికి సేవ చేయాలనే తపనుండే వ్యక్తి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, మీ సేవాదళ అధ్యక్షుడే మీ పార్టీకి రాజీనామా చేశారంటే మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరికి కూడా ఈ కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరినీ మరొక్కసారి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీలో